హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అందరూ కలిసి ఎవరు మీలో కోటీశ్వర్ల గురించి చెప్పడానికి వచ్చారు అన్నమాట. మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఎపిసోడ్ చూసారు, కామెంట్స్ లో ఎవరెవరు ప్రేక్షకులు ఎలాంటి సమాధానాలు పెడుతున్నారు, ఎప్పుడు షో స్టార్ట్ అవుతుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకు వచ్చారంటే, ఒక భయ ఒక పర్సన్ అన్నమాట జూమ్ మీటింగ్ కి నాకు ఇంటర్వ్యూ చేశారు జూమ్ మీటింగ్ లో. తర్వాత FFF ఆడిషన్ కి కాల్ రాలేదు, ఏంటి అంటే కాల్ రాదా అంటే సెలెక్ట్ అవ్వలేదా అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అనుకోరు. అవుతారు భయ్య, 40% మీరు సెలెక్ట్ అయినంటే మిగతా పర్సెంట్ మాత్రం ఈ కరోనా వలన కొంచెం డిలే అవుతుంది. అండ్ వీళ్ళు జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కొంచెం షార్ట్ లిస్ట్ తీయడానికి ఆస్కారం ఉంటుంది. జస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులో, ఆ పర్సన్స్కి కొంచెం షార్ట్ లిస్ట్ తీస్తే కొంచెం టైం పడుతుంది. లేదు, షార్ట్ లిస్ట్ ఏం లేదు, వాళ్ళు కొంచెం టైం తీసుకుని మేము ఫోన్ చేస్తామన్నా అలా కూడా జరగదు. ఏదేం జరగచ్చు భయ్య, అది మనకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. బట్ మీరు మాత్రం FF ఆడిషన్స్కి, FFF ఆడిషన్కి కాల్ రాలేదు అనుకోదు, వస్తుందేమో, వెయిట్ చేయండి. నెగిటివ్గా ఆలోచించద్దు భయ్య, పాజిటివ్గానే ఆలోచించండి. కొంచెం టైం తీసుకుంటారేమో మేబీ ఆడిషన్కి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే వస్తుంది భయ్య, అంటే నేను సపోర్ట్గా మీకు సపోర్ట్గా మాట్లాడుతున్నాను, రావడానికి ఛాన్సెస్ ఉంటాయేమో చెప్పలేము, అదేమైనా చూడవచ్చు. సో ఎవరు మీలో కోటీశ్వరుల గురించి తొందరగానే స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ ఎండింగ్కి స్టార్ట్ అవ్వచ్చు అన్న, అది ఏమైనా జరగచ్చు. ఓకేనా? FFF ఆడిషన్కి మాత్రం, ఆడిషన్కి కాల్ రాలేదు ఆడిషన్ నుంచి అని అంటే మాత్రం కొంచెం డిలే అవ్వచ్చు, చెప్పలేము అదేమైనా, ఎందుకంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ తీస్తారు కాబట్టి. సో అదేమైనా చెప్పవచ్చు భయ్య. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఎవరు మీలో కోటీశ్వరుల గురించి ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటారు. మీకు ఏమన్నా సమాధానాలు కావాలి, ప్రశ్నలు కావాలన్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.